ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిరుద్యోగుల మీద ప్రత్యేక దృష్టి సారించారు చాలామందికి ఉపాధి కల్పించారు గ్రామ సచివాలయ వ్యవస్థ అలాగే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అయితే ఇప్పుడు మరొక తాజా నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే పోటీ పరీక్షల్లో చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఆ ఇబ్బందులు తొలగించేందుకు తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే తాజాగా ఆ మధ్యన Okey sari లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించారు లక్షకు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం ఈ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు నిర్వహించారు అయితే చాలామంది ఉద్యోగాలు సంపాదించుకున్న ఆ పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారికి ఉద్యోగాలు కూడా చాలా ఇచ్చేందుకు చాలా శరవేగంగా చర్యలు తీసుకుంది ప్రభుత్వం అయితే ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ పోటీ పరీక్షల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువ నెగిటివ్ మార్క్ కారణంగా ఇబ్బందులు ఇబ్బందులు పడ్డారు ఈ నెగిటివ్ మార్కులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల చాలామంది ఉద్యోగాలు పొందలేకపోయారు విజయం సాధించలేకపోయారు సో దీని మీదే ప్రభుత్వం ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన పరీక్షల్లో నెగిటివ్ మార్కులు ఇప్పుడు తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దీనికి సంబంధించి ఆయన ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశారు అంటే ఈ ఉత్తర్వులు ఇప్పుడు త్వరలో జారీ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులందరూ కూడా సకాలంలోనే ఈ పదవులు పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దాదాపు లక్ష మంది ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా త్వరలోనే రెగ్యులర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ పరీక్షలు రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పది శాతం కూడా పాస్ కాకపోవడంతో సరైన ఇంక్రిమెంట్లు పదోన్నతులు పొందలేకపోతున్నారు ఈ ఉద్యోగులందరూ సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మార్గం సుగమం అయింది ఈ నెగిటివ్ మార్కులు ఎప్పుడైతే తీసేశారో ఈ పోటీ పరీక్షల్లో చాలా సులభంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇది అతిపెద్ద శుభవార్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి